హాయ్ ఎవరీవన్, అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఉండాలి కూడా, బికాస్ లాక్డౌన్ కంటే ఇప్పుడే పొజిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది. తగ్గాలి, తగ్గుతేనే అందరికి మంచిది. అండ్ తగ్గడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో మెయిన్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఆర్ట్ ఫామ్ నుంచి వాళ్ళు రీప్రజెంట్ చేస్తున్నారు. పాట పాడే వాళ్ళు పాట పాడుతున్నారు, కవిత్వాలు రాసే వాళ్ళు దీనిపైన కవిత్వాలు రాస్తున్నారు. మన ఛానల్ నుంచి, మనది డాన్స్ ఛానల్ కాబట్టి, చాలా వైరల్ అయిన సాంగ్ రీసెంట్ గా చౌరస్తా బ్యాండ్ నుంచి చేయి చేయి కల్పకురా. సో ఈ సాంగ్ నేను ఒక్కడి నుంచి చేద్దాం అనుకున్నా, కానీ అనిపించింది మళ్ళీ తర్వాత ఆలోచిస్తే లేదు, దీంతో పాటు నా స్టూడెంట్స్, నా క్లయింట్స్, హోమ్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా యాడ్ ఆన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పొజిషన్ లో చిన్నపిల్లల్ని మనం బాగా సెక్యూర్డ్ పొజిషన్ లో పెట్టుకోవాలి. అండ్ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మనం వాళ్ళకి మంచి స్కోప్ ని కూడా ఇవ్వాలి. సో వాళ్ళతోటి ఇది చేయిస్తే బాగుంటుందని చెప్పేసి అనిపించింది నాకు. దీంట్లో వాళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారంటే, ఇప్పుడైతే నేను వీడియో పర్ఫామ్ చేస్తానో ఆ యాక్ట్ ని మీరు మీ పిల్లలతో చేయించండి, చేయించి మళ్ళీ నాకు రిటర్న్ పంపిన తర్వాత మన ఛానల్లో సీరియస్ డాన్స్ వీలలో అప్లోడ్ చేస్తాం. సో అప్లోడ్ చేసేది ఒక్కొక్కరి ఇండివిజువల్ గా అప్లోడ్ చేస్తాం మనము. సో అది ఏం వీడియో, దాని టెక్నికాలిటీస్ ఏంటిది, ఎట్లా అప్లోడ్ చేస్తాం అన్నది ఒకసారి పర్ఫార్మెన్స్ చూడండి. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ మనం దాని గురించి మాట్లాడదాం. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. ఇది వీడియో. సో చూసారు కదా, మీరు వీడియోను మట్టుకు ఫోన్ వర్టికల్ గా పెట్టి చేయకండి, దాన్ని హారిజాంటల్ గా పెట్టి తీయండి. ఎందుకంటే మరి మీరు టిక్టాక్ అలవాటు పడి టిక్టాక్ తీసినట్టు చేయకండి, ఎందుకంటే యూట్యూబ్ లో అది వైట్ స్క్రీన్ ఉంటుంది, వైట్ స్క్రీన్ లో మనం ప్రెజెంట్ చేస్తాం కాబట్టి ఎడిటింగ్ లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు పొరపాటున వర్టికల్ లో పంపినా మళ్ళీ మీరు రీషూట్ చేసి పంపించాల్సి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది మీ క్లాస్ తీసుకొచ్చి చెప్పిస్తేనే పిల్లలు సరిగ్గా అర్థం చేసుకొని చేయడం అనేది గొప్ప విషయము, అది మళ్ళీ ఇంట్లో మేం చెప్తే చేస్తారంటారా అని చెప్పేసి. సో దాని కూడా సొల్యూషన్ ఉంది, నో నీడ్ టు వరీ. నేను దీని గురించి రెండు సెషన్స్ తీసుకుంటాను, రేపు ఈవినింగ్ 6:00 అండ్ ఎల్లుండి ఈవినింగ్ 6:00. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో 6 PM తీసుకుంటాను క్లాస్. నా కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి, నేను తెలిసిన వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు, బట్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కానివ్వండి, కింద ఎక్కడైతే చూస్తున్నారో మీరు అక్కడ వాట్సాప్ నెంబర్ వస్తుంది, ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు పిన్ చేయండి. ఏమని, మీ బాబు లేదా పాప పేరు, ఏజ్ అండ్ వాళ్ళ క్లాస్, ఈ 3 డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేయండి. అండ్ మెన్షన్ చేసి ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు సెషన్కి రెడీ ఉన్నారు, రికార్డ్ చేసి నాకు పంపించడానికి రెడీ ఉన్నారని అర్థం. ఓకే, సో అలా పంపిన తర్వాత నేను మీ అందరికి కూడా లింక్ షేర్ చేస్తాను. ఏదైతే రేపటి క్లాస్ ఏదో జరగబోతుందో జూమ్ యాప్లో జరగబోతుంది. అది యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోన్లో అయినా చేయొచ్చు, ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. దీనికి క్లాస్ జరిగే టైంలో ఎట్లా ఉంటుంది ఏంటిది అన్నది కూడా నేను క్లియర్గా వాళ్ళకి మూమెంట్ టు మూమెంట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలకి వస్తే మంచిదే, రాని వారు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కూడా అందరు కూడా క్లాస్ తీసుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది మూమెంట్ ఏంటి ఎట్లా అన్నది. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్, ఇది ఒక 2 సెషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అందరు కూడా పార్టిసిపేట్ చేయించండి, పిల్లల్ని చేయించండి, చేయిస్తే చాలా మంచిది, వాళ్ళకు కూడా ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది. అండ్ చేయించినందుకు మీకు ఒక పేరెంట్స్ గా సాటిస్ఫాక్షన్, అండ్ ఈ మూమెంట్ ఒక ఫుట్ ఫోర్త్ తీసుకెళ్లి మేము ఒక క్రియేటివ్నెస్ గా మేము చేస్తున్నందుకు మాకు కూడా ఒక మంచి నేమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోను మళ్ళీ రీఫ్రెష్ గా ఫస్ట్ నుంచి చూడండి, అయినా కూడా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి దాన్ని మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. అండ్ క్లాస్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు కూడా మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. సో నో నీడ్ టు వరీ, క్లాస్ లో కలుద్దాం మనం. Thank you so much.